ఉండొకని అన్నాడు, పేపర్ అన్నారు, ఈటలు రాయించడం వచ్చి నట్టగారిని అడిగాడు. సార్ జైలుకు పంపుతా అన్నారు, ఇంకెప్పుడు పంపుతారు సార్ అందరు అడుగుతారు అన్నాడు. అంటే నట్టగారి పేరు, వాళ్ళ పేరేంది, వాళ్ళు అడుగుతా నాకేంది, వీళ్ళు అడుగుతా నాకేంది, ఎప్పుడు పంపానో అప్పుడు పంపుతా, నా పార్టీ నా ఇష్టం, ప్రజలకు ఎప్పుడు ఇబ్బందిలో జైలుకు పంపడం ఖాయం, జైలుకు పోతా అని చెప్పి కేసీఆర్ఏ డిసైడ్ చేసుకున్నాడు వీళ్ళకేంద బాధ అన్నాడు. అవునా కదా? అందుకే భయపడి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని హుజాబాద్ లో గుంజుకుంటానికి ఒక్కొక్కరిని. నేను అన్నది సినిమా ఉండగానే సినిమా చిరంజీవి సినిమా ఉండేది మగధీర మగధీర అంటాడు కదా షేర్ఖాన్, ఒక్కొక్కని ఒక్కొక్కని కాదు 100 మందిని తీసుకురా అంటాడు ఒకసారి. ఇప్పుడు నేను అది అంటున్నా కేసీఆర్ ఒక్కొక్కరు తీసుకోపో 100 మందిని తీసుకోపో, కానీ ఒక్కడున్న భారతీయ జనతా పార్టీ కనుక ఈ 100 మందిని ప్రభావితిస్తాడు, 100 మందిలో కూడా చైతన్యాన్ని రగిలిస్తాడు, 100 మందిలో స్ఫూర్తి రగిలిస్తాడు, ఆ 100 మంది కూడా ఆ 100 మందితో కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఈటల రాజేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించే తమ్ముడ కార్యకర్త ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అందుకే చూడాలరా, పైసలు తీసుకోమని చెప్పండి, పైసలు పక్కన తీసుకోవాలి, కానీ మీ నియత్తు నిజాయితీ అనుకోకండి. హుజరాబాద్ ప్రజలందరూ కూడా అరే పైసలు తీసుకున్నారు, పైసలు తీసుకున్నారు కానీ ఓటు మాత్రం అమ్ముకోలే, ఓటు మాత్రం అమ్ముకోలే చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలందరూ కూడా అరే హుజరాబాద్ ప్రజలు కూడా నిజాయితీ ఉన్నది, నిబద్ధత ఉన్నది, ఆవేశం ఉన్నది, తెలంగాణ పౌరుషం ఉన్నది, తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నది, అమరవీర త్యాగాలు వాళ్ళు నెరవేర్చబోతున్నారని చెప్పి ఈ హుజరాబాద్ ప్రజలు ఇచ్చే తీర్పు ఇలా కేసీఆర్ లాంటి మూర్ఖులకు దగ్గురు బాధితులకు పట్టే బాధ్యాలకు ఇలా కనువిప్పి కలగాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ ఈ సభలతో పాటు గ్రామ గ్రామానికి కానీ ప్రతి ఇంటిని తట్టండి. వాళ్ళొస్తారు, లాబింగ్ చేస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, పైసలు ఇస్తే ఓట్లతో గెలవరు, పైసలు ఇచ్చే ఓట్లతో ఎవరు గెలవరు. ఇలా నిజాయితీగా పనిచేసే ఈటల రాజేంద్రన్ లాంటి వ్యక్తులు తప్ప వేరే ఎవరు గెలవరన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరు కోరుకుంటూ ఇప్పటి నుంచి ఎవరు ఇళ్ళ ఓటు, మీ సొంత పనులు పక్క పెట్టండి, వ్యాపారాలు పక్క పెట్టండి, విద్యను పక్క పెట్టండి, ఉద్యోగాలు పక్క పెట్టండి. మనం ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి తలుపు తట్టడం, ప్రతి ఇంటికి వెళ్ళడం, పువ్వు గుర్తుకి ఓటేమని చెప్పడం, ఈటల రాజధాని గెలిపించాలని చెప్పడం. చూడన్న ఒక్కసారి వస్తే నాకే బాగా అనిపిస్తుంది అన్న, మా ఈటల రాజధాని పెంచుస్తే చూడు ఒకసారి చూడండి. నేను ఏదో చెప్తలేను, నేను రాంగ రాంగనే నా కళ్ళకి లేచి ఈటల రాజధాని చూస్తే ఇలా హుజాబాద్ ప్రజలను ఇన్నిసార్లు గుండె మీద పెట్టుకుని ఇలా అందరిని పెంచింది అన్న. అవునా కాదా? ఇన్నిసార్లు పెంచిన వ్యక్తికి ఇంకా అంతకంటే ఎక్కువ మెజార్టీ అన్నా లేదా ఒక్కసారి కేసీఆర్ తిరుగుమని అన్న రోడ్ల తిరుగుతాడు కేసీఆర్ తిరుగుతాడా కేసీఆర్? అరే ఓనర్ గురించి చెప్పడు, ఈతనైతే మాట్లాడాడు కేసీఆర్ ఓనరా? తెలంగాణ పేటెంట్ అనేటువంటి దాన్ని కేసీఆర్ స్వార్థం కోసం వాడుకున్నాడు తెలంగాణ పేటెంట్ ను. నేనంటున్నా తెలంగాణ పేటెంట్ నీ అయ్య తొలగి కాదు, నీ కుటుంబానికి సంబంధించి కాదు, అమరవీరుల పేటెంట్ తెలంగాణ. ఆ అమరవీరులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు ఆ పేటెంట్ హక్కును కల్పించను. నిరుద్యోగ యువకులారా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేనికోసం సాధించుకున్నామో ఒక్కసారి ఆలోచండి. ఈ కేసీఆర్ కేంద్రం పెద్దగొట్టండి. తెలంగాణ తల్లి మూడుకుని సంబంధ హస్తాలు బందీ అయి ఉంది, ఆ తెలంగాణ తల్లి కాపాడమని చెప్పి ఆ పైన అమరవీరులు వాళ్ళు ఘోషిస్తున్నారన్న, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి, ఆ కుటుంబ సభ్యులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఏమైంది హుజాబాద్ యువకులారా, మా కుటుంబ పెద్ద ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిండు, మా అన్న త్యాగం చేసిండు, మా తమ్ముడు త్యాగం చేసిండు, మేము అనాథలమైపోయినాం. అనాథలైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తృప్తి మా లోపల మొదట్లో ఉండే, కానీ మా కుటుంబ పెద్ద అమరవీరుడు త్యాగం చేసిన తర్వాత ఇలా మూర్ఖుని చేతిలో నా తెలంగాణ తల్లి పంది అయిపోయింది. పైనుంచి నా కుటుంబ పెద్ద ప్రశ్నిస్తున్నాడు, దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఎవరి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఈ కేసీఆర్ కోసం, ఆ కేసీఆర్ కుటుంబం కోసం ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పి నా కుటుంబ పెద్ద ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి ఆ తెలంగాణ అమరవీరుల కుటుంబాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద. అందుకే దయచేసి చూడాలరా, ఇది నిర్లక్ష్యం ఎక్కడియదు, నిర్లక్ష్యం ఎక్కడియదు, నిర్లక్ష్యం చేస్తే నిట్టుష్టుడు రాజ్యం ఏంటాడు. మీ లోపల ఎక్కడ భయం అవసరం లేదు,
మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మేమందరం మీకోసం వస్తాం. పోలీసు పెరిగిలరు అధికారులకు చెప్తున్నా, కేవలం కొన్ని రోజుల మాత్రమే ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది, కొన్ని రోజులు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కొన్ని రోజులు మాత్రమే కేసీఆర్ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ దేశభక్తుల ప్రభుత్వం ఉన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి. అధికార దుర్వినియోగం పాల్పడకండి. తప్పకుండా కేంద్రం ఏం చేయాలో చేస్తుంది. తప్పకుండా ప్రజాసంబద్ధంగా ఈ హుజాబాద్ లో ఎన్నికలు జరగడానికి ప్రతి అధికారి సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గెలిపే లక్ష్యంగా భారీ మెజార్టీతో ఈటల రాజేంద్రను గెలిపించి పువ్వు గుర్తుకు భారీ మెజార్టీ అందించాల్సిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి ఒక్క పాపం చేయాలన్నా చేస్తారు కదా, ఇలా ఎవరు అనియాలా, డేటెంట్ ఇయ్యాలా అన్న, ఎన్నికలు వచ్చే వరకు, ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా, ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా అన్న నా వ్యాపారాలు పక్క పెడతా, నా ఉద్యోగాలు పక్క పెడతా, మా ఇంట్లో మా అమ్మ నాన్న మా భార్య పిల్లలు చెప్పేస్తా, అమ్మ నేను మళ్ళా ఉద్యమానికి పోతున్నా, మళ్ళీ ఒక యుద్ధానికి పోతున్నా, ఈటల రాజేంద్రను గెలిపిస్తా, పువ్వు గుర్తు మీద ఓటేస్తా, భారీ మెజార్టీతో గెలిపించినా కానీ మళ్ళా ఇంటికి వస్తాను ఇంట్లో చెప్పి అన్ని పక్క పెట్టి పూర్తి సమయం ఇస్తాను ఒక్కసారి చేస్తున్నాను. మాట తప్పదు కదా. ఇప్పుడు కేసీఆర్ సార్ వస్తాడు, కేసీఆర్ సార్ వస్తాడు, కేసీఆర్ సార్ చేంజ్ చెప్తారు తగ్గిట్ అంటారా, బాబు నిమ్మందు వస్తా, పైసలు ఇస్తా, గుట్క ఇస్తా, గంజాయి ఇస్తా, కళ్ళు పోస్తా, బిర్యానీ ఇస్తా, ఇంటికో కిలో మటన్ ఇస్తా, అప్పుడు చేంజ్ చేస్తారు అంటారు, ఇస్తారా? ఆ పార్టీ అది, ఈ పార్టీ ఇది, అవునా కాదా? నిన్ననే జెండా ఎగిరేసిన 75వ స్వతంత్ర దినాన్ని జరుపుకున్నాం. ఈ 75 ఏళ్ల చరిత్రలో మన రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక పార్టీ కానీ, ఇంకెవడన్నా నాయకుడు కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలి, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఎవడన్నా మాట్లాడిండా, ఎప్పుడన్నా మాట్లాడిండ్రా, కనీసం వాళ్ళ మైండ్ కన్నా వచ్చిందా, ఆ దిశగా ఆలోచన చేసిండ్రా, చెయ్యలే. నేను ఒకటి 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 ఇల్లు సంసారం జగబెట్టినట్టు లెక్క పొక్కాన్ని చూసుకొని ఒక్కొక్కటి 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 చేసుకుంటూ ఏడాది కింద మొదలు కావాలి పథకం. నా లెక్క ప్రకారం కరోనా వల్ల 1 సంవత్సరం ఆలస్యమైంది, దళిత బంధుకు శ్రీకారం చుట్టినం. ఇక నేను అన్ననో లేదో కిరికిరిగాళ్ళు కొండిగాళ్ళు, వాడు కీ అంటే వాడు కా అంటే, వాడు ఇంత ఇయ్యాలంటే వాడు అంత ఇయ్యాలంటే, ఏ కాన కొత్తలియలోడు, 5 రూపాయలు కూడా ఇయ్యాలని ఏనాడు నోరు తెరిచి అడగనోడు. అందరు మొదలుపెట్టిన దుకాణం అంటే ఏమవుతాంది, పక్కకు బాంబులు వాడేట అదిరిపడతాను, ఏం కావద్దా, దళితులు బాగుపడద్దా, దళితుల బతుకులు బాగుపడయా. ఇంకోడు మాట్లాడుతుండు, ఎవలెవలకి ఇస్తారో చెప్పాలి, ఎట్లెట్లు ఇస్తారో చెప్పాలి, ఎందుకు చెప్పం, కుండ బద్దలు కొట్టి చెప్తాం, ఎట్లా చెప్పానో అట్లా చెప్తాం. ఆయన నాకు అర్థం కాలే, ఒకటి ఇచ్చేటోడు ఇత్తడు తీసుకుంటాడు తీసుకుంటాడు, ఈ నరిమూలకి ఎందుకు కడబుబ్బస, దీన్ని ఎన్నుకున్న మతలవేంది, ఇది గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందులో మరి ముఖ్యంగా ఇంతకుముందే మా ఈశ్వర్ గారు చెప్పినట్టు హుజూరాబాద్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావులకు, దళిత రచయితలకు, దళిత ఉద్యోగులకు,
రిటైర్డ్ ఉద్యోగులకు, దళిత యువతకు, దళిత విద్యార్థికి నేను మనవి చేస్తా ఉన్నా, ఈ పథకాన్ని అమలు చేసి ఈ ఉద్యమాన్ని తుదముట్టించే ప్రధానమైన బాధ్యత మీ మీదనే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడేది ఒక వ్యక్తిని కాదు, ఇదో మీ కళ్ళ ముందు మొత్తం తెలంగాణ పరిపాలక వ్యవస్థ, మొత్తం మంత్రివర్గం, మొత్తం పార్లమెంట్ సభ్యులు, పెద్దలు కేశవరావు గారి నాయకత్వంలో మొత్తం శాసనసభ్యులు, మొత్తం ఎమ్మెల్సీలు, ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చి ఈ వేదిక మీద కూర్చున్నారు. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నా, ఈ పథకాన్ని 100% విజయవంతం చేసి చూపిస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక్క మాట చెప్దాం, ముందుగా హుజూరాబాద్ సంగతి చెప్పి తర్వాత దేశం మీద పడదాం. చెప్పుదామా? చెప్పాలి కదా. ఇక నాయకత్వాలు వెనక తీర్చారు, ఆగాలి ప్లీజ్. ఏ బాబు ఆగాలి. హుజూరాబాద్ నియోజకవర్గంలో మనం జరిపినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 21,000 కుటుంబాలు ఉన్నట్టుగా లెక్క ఉన్నది. దాని నిన్నయాల ఈ 3-4 ఏళ్ళలో ఎవడన్నా లగ్గమై వేరే సంసారం పెట్టుకుంటే దబన పెరిగితే ఇంకో 1,000-2,000 కుటుంబాలు పెరగచ్చు. అది పెద్ద గొప్ప విషయం కాదు. సర్కారు చెయ్య కూర్చున్నాక, ముఖ్యమంత్రి ఇయ్య కూర్చున్నాక ఏదైనా ఆగుతుందా? రాజు దర్చుకున్నాక దెబ్బలకు కొదుగుంటుందా? హుజూరాబాద్ నియోజకవర్గంలో మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇలా మీకు నేను డబ్బులు ఇస్తలేను. మా బండ శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినాడు కూడా ఇదే మాట చెప్పిన, నీకు వచ్చింది పదవిగా శ్రీనివాసు, నీ నెత్తి మీద పెద్ద పిడుగుపడ్డదని చెప్పిన నేను. ఇలా మీకు కూడా చెప్తా ఉన్నా, చాలా పెద్ద మాట చెప్తా ఉన్నా, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రాబోయే 10 పూటలలో 2 నెలల్లో మీ అందరికీ కూడా ఈ డబ్బులు ఇవ్వబడతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎల్లేకి ఇస్తారు, మళ్ళేకి ఇయ్యరు, అదంతా ఏం లేదు. ఎందుకు ఇస్తారు హుజూరాబాద్ కాడ అందరికీ? నువ్వు ఇక్కడనే ఉన్నది కిటుకు. రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమం అమలు జరగాలి, మంచిగా మనసున పెట్టాలి. దయచేసి మీ హుజూరాబాద్ వల్ల మైలపోలు వెళ్తుంది నేను చెప్తున్నా, మీరు తమాష అనుకోవద్దు. ఒక పెద్ద మాట చెప్తా, ఇయాలటికి 25 ఏళ్ల కింద నేను ఆ రోజు సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్న, ఇప్పుడు హరీష్ ఉన్నాడు అక్కడ, మా రసమయ్య బాలకృష్ణ ఉన్నాడా సభలో, రసమయ్య బాలకృష్ణ అప్పుడే జానపద పాటలు పాడుతూ రాష్ట్రాన్ని ఉర్రూతలోకిస్తూ ఉన్నాడు, కలామ తల్లి సేవలో ఉన్నాడు, పాటలు రాసినాం. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని 25 ఏళ్ల కిందనే పెట్టిన ఈ దుకాణం, ఇలా కొత్త దుకాణం కాదు. నేను ఎమ్మెల్యే అయితే నా మొట్టమొదటి సంతకంతో ఒక దళిత జాతి బిడ్డను చేయాలని చెప్పి ఆ రోజే నేను సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా, ఈ మధ్యనే చచ్చిపోయినటువంటి నా క్లాస్మేట్ దానయ్య గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనతో ఎంతైతే గంత తన్లాడదామని, తిప్పలబడదామని దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని పెట్టినాం అక్కడ. అప్పుడే క్యాసెట్లు తీసినాం, పాటలు తీసినాం, కొన్ని ప్రయత్నాలు చేసినాం. ఇది ఇయ్యాలనే పుట్టి ఇయ్యాలనే వచ్చిన బుద్ధి కాదు, 25 ఏళ్ల నుంచి నా మస్తిష్కం మీద ఉన్నది. ఇప్పుడు లేడు నా మిత్రుడు, ఆయన కూడా చచ్చిపోయింది, చారిగారని చెప్పి ఆంధ్ర భూమి పత్రికలో పనిచేసేవాడు, ప్రపంచవ్యాప్తంగా అనగారినటువంటి, అణిచివేయబడ్డటువంటి జాతులు ఎన్ని ఉన్నాయి, దానిలో 800 కోట్ల మంది ఉన్నారని మేము ఒక అధ్యయనం చేసినాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 165 జాతులు మన భారతదేశంలో దళితుల్లాగా సామాజిక వివక్షకు గురై ఉన్నారు, అణిచివేతకు గురై ఉన్నారు. అవకాశాలు లేక, ఆస్తులు లేక,
తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేక చేద్దామనే ఉత్సాహమున్నా చేతిలో పెట్టుబడి లేక అనగారిపోయి ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పుణ్యమాని, ఆయన చేసిన పోరాట ఫలితంగా కొన్ని పదవులలో రిజర్వేషన్లు వచ్చినాయి, కొన్ని విద్యావకాశాలు వచ్చినాయి, కొద్దిమందికి ఉద్యోగం దొరికింది. కానీ చాలామంది 95% మంది ఇవాళకి కూడా అనేకమైనటువంటి పేదరికంలో, సామాజిక వివక్షలో, తమ గుండెల్లో బాధను అనుసుకొని బతుకుతూ ఉన్నారు. ఈ బాధ విముక్తి కావాలి, దీనికి మార్గం లేదా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసే పని భారతదేశం మొదలైన కాడినుంచి 75 ఏళ్ల కిందనే మొదలు పెడితే ఈ దుస్థితి ఇప్పుడు ఉండేదా? ఇవాళ ఇంతమంది ప్రధానమంత్రులు, ఎన్ని పార్టీలు, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక్కొక్కటి నాతో 200 దొడ్డుండే ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మేము చేస్తామంటే దానికి ఒకడు కీ అని ఒకడు కా అని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే హుజూరాబాద్ నెల 2 నెలల మీ కథ అయిపోతుంది, మీ కథ అయిపోతుంది కానీ నా కథ అయిపోదు. హుజూరాబాద్ లాంటి బాధలు ఇంకా 118 ఉన్నాయి.